చిత్తూరు జిల్లా చౌడపల్లి మండలం దిగోపల్లి గ్రామంలో వెలిసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ తల్లి భక్తుల దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కార్యనిర్వాహకులు అధికారి చంద్రమౌళి తెలిపారు. భక్తుల కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో నేడు శుక్రవారం కావడంతో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకారంతో అలంకరించి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. నేడు సుమారు 100 మందికి పైగా భక్తజన దర్శనంతో ఘనమైన పూజలు నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు గంగిరెడ్డి తెలిపారు. అధికారికంగా భారత ప్రభుత్వం నిషేధాజ్ఞల ప్రకారము మార్చి 24 నుంచి లాక్డౌన్ పూర్తయ్యేంతవరకు కూడా శ్రీమూర్తి వారికి అర్చకులు నిత్య కైంకర్యాలు అభిషేకాలు ఆచరించి తమ దేవస్థాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. తర్వాత లాక్డౌన్ పూర్తయిన తర్వాత దేవస్థాన తలుపులు తీయాలనేటువంటి ఆదేశాల మేరకు కార్యనిర్వహణాధికారి గారు వచ్చేటువంటి భక్తులకు పూర్తిగా తన శానిటైజర్స్ చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తి మాస్కులు ధరించి గ్లౌజెస్ ధరించి అమ్మవారి సేవలకు రావాలని భక్తులకు మేము విన్నవించడం జరిగింది. తద్వారా ఈ యొక్క ఆలయంలో ప్రతి చోట శానిటైజర్స్ను ఏర్పాటు చేసి పరిశుభ్రంగా ఆలయంలోకి భక్తులందరినీ ప్రవేశపెట్టడం జరుగుతోంది. ప్రతి సిబ్బంది భక్తుల దగ్గరికి వెళ్ళి శానిటైజ్ చేస్తున్నారు. క్యూ లైన్లు ముట్టకుండా అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవలసిందిగా భక్తులకు మా యొక్క సిబ్బంది వినవించడం జరుగుతోంది. అదేవిధంగా భక్తులు ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి ఈ యొక్క దేవస్థాన సిబ్బందికి ప్రతి ఒక్క భక్తులు సహకరిస్తున్నారు. నమస్కారం. శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో ఈరోజు అనగా జూన్ 8వ తారీఖు నుండి భక్తులను దర్శనానికి పంపిస్తూ ట్రయల్ రన్ చేస్తున్నాము. ఈరోజు రేపు ట్రయల్ రన్ ముగిసిన తర్వాత బుధవారం నుండి పూర్తి స్థాయిలో భక్తులను అమ్మవారి దర్శనానికి పంపడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ప్రతి ఒక్క భక్తుడు దేవస్థానానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు మాస్క్ ఖచ్చితంగా ధరించి రాగలను. తర్వాత దేవస్థానం ముందర ఏర్పాటు చేసిన శానిటైజర్తో వాళ్ళ చేతులు శుభ్రం చేసుకున్న తర్వాతనే గుడిలోకి ప్రవేశించాలి. దర్శనానికి వచ్చే భక్తులు తమ వెంట ఆధార్ కార్డు కానీ లేక ప్రభుత్వ గుర్తింపు కార్డు కానీ తీసుకురావాల్సి ఉంటుంది. వాళ్ళ వివరాలన్నీ కూడా కింద నమోదు చేసుకొని వాళ్ళను థర్మల్ గన్తో వాళ్ళ టెంపరేచర్ పరిశీలించిన తర్వాత జ్వరము దగ్గు జలుబు ఇలాంటివి ఏమి లేని తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతించబడతారు. 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ 10 సంవత్సరాలు పడిన చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఏదైనా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కానీ దర్శనానికి రాకుండా ఉండాలని మేము కోరుతున్నాము.